దేశంలో అత్యధికంగా అప్పు తీసుకుంటున్నటువంటి రాష్ట్రం అన్న రికార్డు నమోదవుతున్నటువంటి సందర్భంలో అప్పు తప్పలేదన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పుకొచ్చింది. దానికి రీజన్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఏడాది అప్పులు చేయడానికి కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక సమస్యలే కారణమని ప్రభుత్వం ప్రకటనలో చెప్పింది. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చకపోవడంతో 2014-19 మధ్య గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు కూడా ఇందుకు తోడయ్యాయి. కరోనా వల్ల రాష్ట్రం 21,500 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. రాష్ట్ర సొంత ఆదాయం 6,961 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూపంలో 7,780 కోట్లు నష్టపోయాం. ఇదంతా నేరుగా ఏర్పడినటువంటి నష్టం. అదిగాక కరోనా వల్ల వైద్య సాయం ఇతరత్ర 6,700 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ 2019-20 స్థూల జాతీయోత్పత్తి 4.18 పెరుగుతుందని లెక్కించాం. కరోనా కారణంగా క్రిందట ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లో అంతకుముందు ఏడాది కన్నా 3.39% మేర రెవెన్యూలు తగ్గిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనబడింది. మొదటి 3 నెలల్లో జీడిపి అంతకుముందు ఏడాది కన్నా 23.9% తగ్గిపోయింది. లాక్డౌన్ ఇందుకు కారణం. వీటన్నిటి రీత్యా ఈ అప్పులు చేయక తప్పలేదు. ఇక్కడే ఒక విచిత్ర లెక్క ఏంటంటే 6,961 కోట్లు రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా 7,780, టోటల్గా మిగతా అన్నీ కలిపితే 21,500 కోట్లు కోల్పోయాం. మంచి పాయింట్. కరోనా వలన ఈవెన్ కేంద్ర ప్రభుత్వమైనా అప్పులు చేసింది కాదంటలేదు. కాకపోతే 21,500 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని 85,000 కోట్లు అప్పు చేయడం ఏంటి, 81,000 కోట్లు అప్పు చేయడం ఏంటి? అక్కడ కదా వింత. మనకి మామూలుగా అయితే 3% అప్పు తీసుకోవడానికి ఉంటుంది, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలకి 3.5% అప్పు తీసుకోవడానికి ఉంటుంది. అయితే కరోనా కారణంగా ఉన్నటువంటి ఈ టైంలో కేంద్రం కూడా కాంపెన్సేట్ చేయలేకపోతున్నాం కాబట్టి 5% అప్పు తీసుకోమంది. అది పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాం, రైట్? దాంట్లో వినియోగించుకోవచ్చు. అవి ఏంటి అంటే నేరుగా పబ్లిక్ అందుతాయి అంటే సంక్షేమ పథకాల రూపంలో అందుతున్నాయి అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. అది సంక్షేమానికే ఈ మొత్తం అంటే తీసుకున్నప్పంతా సంక్షేమానికే ఖర్చు పెడితే ఏంటి పరిస్థితి అనేది. ఇప్పటికీ ఆ రోడ్లకు సంబంధించి లోన్లు తీసుకోమన్నాం, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి లోన్లు తీసుకోమంటున్నాం, కార్పొరేషన్స్ని వీటిని కూడా. వాటన్నిటికీనేమో అప్పులేంటి, దీనికేమో ఉచితాలేంటి అన్నటువంటిది ఇక్కడ సమస్య. 21,500 కోట్ల రూపాయలు ఆదాయం మిస్ అయితే 81,000 కోట్ల రూపాయలు 3 నెలలకి అప్పు తీసుకుంటే ఏమవుతుంది అనేటువంటిదే ప్రశ్న. బట్ 3 నెలలు కావచ్చు 9 నెలలు కావచ్చు అప్పులు తీసుకోవడం తప్పని చెప్పట్లేదు. ప్రొడక్టివిటీ వైపుకు కూడా డైవర్ట్ చేస్తే అంటే మౌలిక వసతుల కల్పన వైపుకు కూడా డైవర్ట్ చేస్తే అప్పుడు కరెక్ట్ పిక్చర్ అవుతుంది. ఈలోపు సరే మామూలుగా అయితే పబ్లిక్కి అప్పులు తీసుకున్నారా లేదా ఇవన్నీ అనవసరం, మన పథకం మన ఇంటికి వస్తుందా లేదా అనేది చూసుకునేటువంటి వాళ్ళే 70% మంది ఉంటారు కాబట్టి నడిచిపోతుంది. బట్ మనకి మనం కనుక సమీక్షించుకోకపోతే ఏమవుతుందంటే ఒక సర్టెన్ టైం, ఇప్పుడు ఈ ఏడాదికి ఈ పెరిగినటువంటి అప్పులన్నీ పేరుకున్న తర్వాత, ఇంతకుముందు మనమే చెప్పాం 15,000 కోట్ల రూపాయల దాకా వడ్డీ కట్టాల్సి వస్తుంది, ఇట్లా ఇట్లా పెరిగిన తర్వాత రేపు లాస్ట్ 2 ఇయర్స్కి వచ్చేటప్పటికి 25,000 కోట్లు 30,000 కోట్లు వడ్డీ కింద కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా అప్పు ఎక్కువ తీసుకోవడానికి కూడా కుదరదు ఈ 3% ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు. అప్పుడు ఏమైతే మనం చెప్పేటువంటిది ఈ చేతులకు ఇచ్చేటువంటి ఆగిపోతాయి, అప్పుడు స్ట్రక్ అయిపోతాం. అదే ఎదురు దెబ్బతీసింది. అదే సందర్భంలో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శాంతం ఆగిపోతుంది. ఒకవేళ ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అప్పుడు సంక్షేమం వేపుకేస్తే అప్పుడు పబ్లిక్ నుంచి మెయిన్ డబ్బులు తీసుకున్నోళ్ళైనా సరే ఈ బురదగుంటలో నుంచి వెళ్ళి నడవడానికి కూడా పరిస్థితులుండి తీవ్రమైన కష్టాలుండి ఈ డబ్బులు ఇచ్చేసారు అనుకుంటే ఏడాదికి మనం ఇచ్చే 50,000 తాళ్ళు 2-3 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి అయితే కష్టం కదా. కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్క పడవ మీద నడవాలి కానీ 2 పడవల మీద కాలు పెడితే ప్రమాదకరం. అదొక్కటి సరి చేసుకుంటే బాగుంటుంది.